హాయ్ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇప్పుడు మనం ఒక మినీ ఐడెంటిటీ కార్డ్ చూద్దాము దానికి మనం ఫస్ట్ ఫస్ట్ మనం ఎంత సైజులో ఉన్న ఒక కార్డ్బోర్డ్ తీసుకుంటాము బుక్స్కి అట్లు ఉంటాయి కదా ఫ్రెండ్స్ ఆ విధంగా ఉన్న కార్డ్బోర్డ్ తీసుకుంటాము ఇంత పీస్ తీసుకోవాలి మనకి ఐడెంటి కార్డ్ ఈ షేప్లో ఉంటుంది కదా ఫ్రెండ్స్ ఈ షేప్లో ఉన్న ఐడెంటిటీ కార్డ్ తీసుకోవాలి ఫ్రెండ్స్ మనం ఈ సైజులో ఉన్న ఏ ఫోర్ షీట్ పేపర్ ఒకటి తీసుకుంటాము అంటే మనకి ఈ సైజులో కట్ చేసుకుంటాం అనమాట ఇలా కట్ చేసుకొని దీన్ని మనం మిడిల్లోకి ఈ విధంగా ఫోల్డ్ చేసుకోవాలి ఫ్రెండ్స్ చూసారు కదా వీడియోలో ఈ విధంగా మనం మిడిల్లోకి ఫోల్డ్ చేసుకోవాలి ఇలా ఫోల్డ్ చేసుకున్న తర్వాత మనం ముందు రెడీ చేసుకున్నాం కదా ఫ్రెండ్స్ ఈ పీస్ దీన్ని దీని మధ్యలో పెట్టుకోవాలి ఇలా పెట్టుకొని దీన్ని మనం యాస్టిస్ దీనికి గమ్ పెట్టుకొని అంటించేసుకోవాలి టెవ్ కాల్ పెట్టుకొని అంటించేసుకోవాలి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఈ విధంగా మనం దీనికి మొత్తం ఈ విధంగా స్టిక్ చేసుకుంటాం ఫ్రెండ్స్ చూసారు కదా వీడియోలో నేను కొద్దిగా ఎక్స్ట్రా తీసుకున్నాను కదా సైడ్స్ అవన్నీ ఫోల్డ్ చేసి నేను స్టిక్ చేసుకున్నాను చూసారు కదా ఫ్రెండ్స్ వీడియోలో ఈ విధంగా నేను స్టిక్ చేసేసుకున్నాను ఇలా స్టిక్ చేసుకున్న తర్వాత మనం ఒక పంచర్ తీసుకోవాలి ఈ విధంగా ఒక పంచర్ తీసుకోవాలి ఫ్రెండ్స్ ఇలా తీసుకొని మనం కరెక్ట్గా మిడిల్లోకి పంచ్ చేసుకోవాలి ఈ విధంగా మనం ఒక పంచ్ చేసుకోవాలి ఫ్రెండ్స్ మీరు వీడియోలో చూస్తున్నారు కదా ఈ విధంగా మనం పంచ్ చేసుకున్న తర్వాత మనం ఒక సిజర్ తీసుకోవాలి ఇలా సిజర్తో మనం సైడ్స్ ఈ విధంగా కర్వింగ్ చేసుకోవాలి ఫ్రెండ్స్ చూసారు కదా వీడియోలో ఈ విధంగా మనం ఐడెంటిటీ కార్డ్కి ఉండేటట్టుగా చేసుకోవాలి ఈ విధంగా మనం చేసుకోవాలి ఫ్రెండ్స్ ఈ విధంగానే ఫోర్ సైడ్స్ కూడా చేసేసుకోవాలి ఫ్రెండ్స్ ఈ విధంగా మనం ఇక్కడ పంచ్ చేసుకున్నాము ఇంకా మనం కర్వింగ్స్ పెట్టుకున్నాము కదా ఈ విధంగా మనం పెట్టుకున్న తర్వాత మనం ఊలు తీసుకోవాలి ఫ్రెండ్స్ ఈ విధంగా ఊలు తీసుకొని చిన్న పీస్ అనమాట అంటే మన ఐడెంటిటీ కార్డు మెడలో వేసుకోవడానికి ఉంటుంది కదా అంత సైజ్ మనం తీసుకుంటాము తీసుకొని మనం కట్ చేసుకోవాలి ఫ్రెండ్స్ ఈ విధంగా మనం కట్ చేసుకుంటాము ఫ్రెండ్స్ మనం ఇలాగా కట్ చేసుకున్నాం కదా ఫ్రెండ్స్ మనం ఈ విధంగా టూ సైడ్స్ కూడా తీసుకోవాలి తీసుకొని చిన్నగా మనం వేసేసుకోవాలి ఇక్కడ ఈ విధంగా మనం చిన్నగా ముడి వేసుకోవాలి ఫ్రెండ్స్ మనం లాస్ట్లో మనం అలా ముడి వేసేసుకోవాలి బట్ ఇప్పుడైతే మనం దీనిలో నుంచి అంటే ఈ కన్నంలో నుంచి మనం ఇలాగా దీన్ని తీసుకోవాలి ఈ విధంగా మనం ఈ కన్నంలో నుంచి తీసుకొని ఇప్పుడు ముడి వేసుకోవాలి ఫ్రెండ్స్ మనం ఇక్కడ ముడి వేసుకుంటే బాగోదు అనుకుంటే స్టాప్లైనా కొట్టుకోవచ్చు కాకపోతే నేను ఇక్కడ మీకు వీడియోలో ముడివేసి చూపిస్తున్నాను ఈ విధంగా మనం వేసేసుకుంటాం ఫ్రెండ్స్ అండ్ మనం ఇప్పుడు ఈ ఎక్స్ట్రాస్ అనేవి కట్ చేసేసుకోవాలి ఫ్రెండ్స్ ఇప్పుడు మనం ఈ విధంగా ఒక ఫోటో అనేది రెడీ చేసుకుంటాము అంటే ఇది నిజమైన ఫోటో కాదు ఫ్రెండ్స్ నేను డ్రా చేసుకున్నాను ఈ విధంగా మీరు కూడా డ్రా చేసుకోండి లేదంటే మీ ఫోటో అయినా స్టిక్ చేసుకోవచ్చు ఈ విధంగా మనం ఒక ఫోటో రెడీ చేసుకుంటాము ఫ్రెండ్స్ ఈ విధంగా నేను దీనికి గమ్ స్టిక్ చేసుకున్నాను ఇలా గమ్ స్టిక్ చేసుకొని ఇలా మనం మిడిల్లోకి స్టిక్ చేసేసుకోవాలి ఈ పిక్చర్ అనేది కరెక్ట్గా స్టిక్ చేసుకోవాలి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఇక్కడ మనం ఈ కలర్ పెన్ తీసుకున్నాము మన మనం ఇక్కడ పర్పిల్ కలర్ తీసుకున్నాము ఫ్రెండ్స్ చూసారు కదా ఈ కలర్ పెన్ ఒకటి తీసుకుంటాము ఫ్రెండ్స్ ఇక్కడ మనం మన మన నేమ్ క్లాస్ అండ్ పేరెంట్ నేమ్ అండ్ కాంటాక్ట్ నెంబర్ రాసుకోవాలి ఫ్రెండ్స్ ఈ విధంగా మనం ఇక్కడ నేమ్ క్లాస్ పేరెంట్ నేమ్ అండ్ ఫోన్ నెంబర్ అండ్ స్కూల్ నేమ్ ఇక్కడ రాసేసుకుంటాం ఫ్రెండ్స్ ఇప్పుడు మనం బ్యాక్ ఏం చేసుకోము ఎందుకంటే మనకి ఇది మినీ ఐడెంటి కార్డే కదా సో మనకి వెనకాల అక్కర్లేదు సో ఈ విధంగా మనం ఐడెంటి కార్డ్ రెడీ చేసుకుంటాం ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో మళ్ళీ మీ ముందుకు మంచి వీడియో తెచ్చిస్తాను అండ్ ప్లీజ్ లైక్ షేర్ కామెంట్ దిస్ వీడియో అండ్ డౌన్ ఫర్ గుడ్ టు సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ పక్కనే ఉన్న గెంట్ సింబల్ క్లిక్ చేసుకోవడం మర్చిపోకండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో బాయ్ బాయ్